బెట్టింగ్లు జరుగుతున్నాయా లేదా. వాస్తవంగా బెట్టింగ్ నిషేధం, చట్టబద్ధమైన నిషేధం. కానీ క్రికెట్ లాంటి వాటిని అయితే పట్టుకోగలుగుతారు, కానీ పొలిటికల్ బెట్టింగ్ను పట్టుకుని అరెస్టులు చేసిన సందర్భం ఈరోజు వరకు లేదు నాకు తెలిసి. అందువల్లనే ఇంటరాక్షన్స్ బాగా జరిగిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. 10,000 రూపాయల నుండి 10 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్లు వేశారన్నటువంటి మాటలు వినబడుతున్నాయి. ఇది కొంతమంది చెప్తూ ఉంటారు, నిజమానే నాకైతే అనిపిస్తుంది, ఏంద్రా అంతంత పెట్టుకుంటారా ఏమైపోతుందని. ఇందులో సీట్ల లెక్కల నుంచి గెలుపు లెక్కల దాకా తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ ఆధిపత్యం ఉంటుందా, కాంగ్రెస్ ఆధిపత్యం ఉంటుందా, బీజేపీ ఆధిపత్యం ఉంటుందా అన్నటువంటి బెట్టింగ్ల దగ్గర నుండి బిగిన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేకపోతే వైసీపీ ఓడిపోతుందా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, కూటమి అధికారంలోకి వస్తుందా, పవన్ గెలుస్తాడా లేదా, ఎన్ని ఓట్లతో గెలుస్తాడు, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎన్ని ఓట్లతో గెలుస్తాడు, జగన్ పులివెందులో ఎన్ని ఓట్లతో గెలుస్తాడు, ఇట్లా బెట్టింగ్లు జరుగుతున్నాయి. నేను చెప్పే కంటే కూడా మీకు అవగాహన ఉండి మీకు తెలిసి ఉంటాయి కాబట్టి కింద కామెంట్స్ రూపంలో అది పెడితే మీ ఊళ్ళల్లో ఏ పాయింట్ల మీద బెట్టింగ్ జరుగుతుంది, ఎక్కడ బెట్టింగ్ జరుగుతుంది, ఎవరెవరి మధ్యన బెట్టింగ్లు జరిగినాయి, మీకు ఏదన్నా సమాచారం తెలిస్తే అక్కడ పెట్టుకుంటే మనం ఇప్పుడు ఓటింగ్ రోజు దాకా అయితే చర్చ నడుస్తుంది కదా, ఎల్లుండి దాకా కూడా, కాబట్టి అసలు ఏంటనేది తెలుసుకోవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు.